మూడు నెలలకే యాక్టింగ్ మొదలుపెట్టింది. మూడేళ్లకే బుల్లి స్టార్ అయిపోయింది. స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశమున్నా నటిగా నిరూపించుకోవడానికే తన ప్రాధాన్యమిచ్చింది. నాలుగు దశాబ్దాలైనా ఇప్పటికీ నటిగా తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తులసి గారే ఈ వారం మన వీకెండ్ గెస్ట్. ఇలా తల్లి పాత్రలు మొదలు పెట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అనాలా, దీని థర్డ్ ఇన్నింగ్స్ అనాలా? ఏదో మొత్తానికి ఒక ఇన్ని ఇన్నింగ్స్ ఇన్లో ఉన్న ఒక ఇన్నింగ్స్ ఇన్లో ఉన్న ఐఎన్ఎన్ ఇన్ ఇన్లో ఉన్న ఇన్నింగ్స్ లో చాలా అసలు సూపర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నట్టు ఉన్నారు. లేదు రోజా, యాక్చువల్లీ అన్ని చేయలేదమ్మా నేను సినిమాలు. ఆల్ లాంగ్వేజెస్ కవర్ చేస్తావు మేబీ? ఓకే. సో తులసి గారు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మూడు నెలల వయసు ఉన్నప్పుడు యాక్ట్ చేసిన రికార్డ్ మీకు మాత్రమే ఉంది సావిత్రి గారితో, అది కూడా ఏమనిపిస్తూ ఉంటుంది? ఆ మహాత్మలకి ఇలా అనాలనిపిస్తుంది ఇక్కడ నుంచి అప్పుడప్పుడు ఇలా అనుకుంటే ఏదో జన్మ రుణం అనుకుంటా. ఆవిడ చేతుల మీదుగా ఒక పాప కావాలి షూటింగ్ కంటే మా అమ్మ ఫ్రెండ్ కాబట్టి రేపు తీసుకురా అని చెప్తే మళ్ళీ అది అబ్బాయి క్యారెక్టరు, ఫస్ట్ టైమే అబ్బాయిగానే పాప, లక్కీగా చిన్న పాప కాబట్టి ఇట్ డజంట్. అందులో బాబు అనుకుంటా భార్య అన్న సినిమాలో రాజుబాబు గారికి భార్య. ఓకే. సో ఈ భార్య మూవీని ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ మూడు నెలల పాపాయిని మీ బాబు కానీ చూపించారా మీ హస్బెండ్ కానీ? ఆ ఫోటో లక్కీగా కొన్ని ముఖ్యమైన ఫోటోల్లో ఒక ఎక్కువ కూడా కాదు ఒక 9 to 10 11 పిక్చర్స్ ఫోటోస్ ఉన్నారు రోజా, అందులో ఈ ఫోటో దొరికింది. వావ్. సో అప్పుడు మళ్ళీ ఏదో ఉంటుంది అనుకుంటాం, ప్రతిదానికి ఒక కనెక్ట్ ఒక రీజన్ ఉంటుంది కదా లైఫ్లో. నా విషయంలో ప్రతిదీ అలాగే కనెక్ట్ అయిపోతాను నేను. ఆ ఫోటో దొరకడం ఏంటి, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళి అడగను దాన్ని. సో దట్ ఈస్ ద మెమరీ. అదే చూపి మా అబ్బాయి చూసి, మా అబ్బాయి వాట్సాప్లో పెట్టాడు ఒకసారి. సో తన దగ్గర నుంచి తీసుకున్నాను అప్పుడు నాకు ఫోటో, నాకు అది ఇవి సాయి అని చెప్పి. ఓకే. సో అలా భార్య మూవీలో చేసింది కూడా అబ్బాయి, అబ్బాయి లాగానే అక్కడ నుంచి అలాగే అబ్బాయి లాగానే అలా కంటిన్యూ అయినట్టుంది. శంకరాభరణము తర్వాత సీతామహాలక్ష్మి ఇవన్నీ ఎప్పుడైనా మారం చేసేవారా తులసి గారు, మా అబ్బాయి డ్రెస్ వేసుకొని పో నేను చేయను అని అలాగా? లేదు. కాకపోతే సీతామహాలక్ష్మి బాగా గుర్తు నాకు, రవీంద్ర భారతిలో చేసాం ఆ సాంగ్ పదే పదే పాడుతున్నా. పొద్దునే మామూలుగా మా హోటల్ నుంచి వెళ్ళేప్పుడు మా నా డ్రెస్ కదా వేసుకెళ్తాను, వేసుకెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ అంటే ఆ సైడ్ స్క్రీన్ ఆ వెనకాల అక్కడే మార్చుకునేదాన్ని. ఓకే. అది బాగా గుర్తుంది నాకు, ఎలాగా నేను అబ్బాయిని ఫీల్ అయ్యానేమో అప్పుడు అనుకుంటాను నేను. అది ఉంటుంది కదా కొంచెం ఎంత ఏదైనా ఆడపిల్ల ఇంతమంది అని. సో నేను వెనకెళ్ళికి వెళ్ళి మార్చుకొచ్చేసాను. మా మదరు ఒక హెయిర్ డ్రెస్సర్ ఉండేవారు లక్ష్మీ గారని, ఆ సినిమాకి ఆవిడ కంపెనీ హెయిర్ డ్రెస్సరు, తర్వాత ఆవిడే నాకు పర్సనల్ అయ్యారు హెయిర్ డ్రెస్సర్గా. సో ఐ జస్ట్ లిటరలీ వెంట్ బిహైండ్ దట్ కర్టెన్ అండ్ చేంజ్ మై అబ్బాయి డ్రెస్ వేసుకుని వచ్చేసేదాన్ని ఇలా మామూలుగా. ఓకే. అది ఉంది. బట్ ఇది డ్రెస్ వేసుకోవాలని మటుకు ఎప్పుడు చేయలే, ఎప్పుడు భలే సర్దా కదా యాక్షన్. విశ్వనాథ్ గారు ఏదో చెప్పిస్తారు ఇవాళ, అంకుల్ విల్ టీచ్ మీ సంథింగ్, అలాగే ఇలాగ వచ్చేస్తాం అనమాట. సో విశ్వనాథ్ గారు ఆయన డైరెక్షన్ అంత చిన్నగా ఉన్నప్పుడు ఎలా అర్థం చేసుకునేవాళ్ళు, ఆయన మీలాగా యాక్ట్ చేసి చూపించేవారా? అది పదే పదే పాడుతున్నా అంటే ఇదే దీంట్లోనే కెమెరా ఉండేది, బుక్ నా చేతిలో ఒక డైరీ ఇచ్చారు, ఒక రెడ్ కలర్ డైరీ అది. ఇలా తిప్పు అనేవారు, అంటే ఇక్కడ ఆర్కెస్ట్రా ఉంటుంది అనమాట, దాన్ని ఇలా కండక్ట్ చేస్తారట మ్యూజిక్. సో ఆయన చెప్పింది అలాగే ఇన్స్టింక్ట్లో చేస్తే యూస్ టు బి వెరీ హ్యాపీ, భలే చేస్తుంది అన్నది ఆ మొహంలో ఒకటి కన్విన్స్ ఆయనకి. ఇప్పటికి చూడండి ఆయన భలే తేజస్సును, మంచి గ్లో ఉంటుంది. ఏదైనా మనం ఆయన చెప్పించింది ఎప్పుడైనా కరెక్ట్గా చేస్తే, ఎవరైనా సరే మన మదర్ కూడా ఏమైనా నేర్పిస్తే మనం చేసేటప్పుడు ఒక ఆనందం ఉంటుంది కదా కరెక్ట్గా చేసి. అది ఐ ఆల్వేస్ యూస్ టు సీ విశ్వనాథ్ గారు. ఇప్పుడు విశ్వనాథ్ గారితో మాట్లాడటం కానీ ఎప్పుడైనా కలవడం ఈ మధ్య కాలంలో? విశ్వనాథ్ గారు అంటే నాకు అసలు ఈ జన్మ సరిపోదు నాకు రుణం తీర్చుకోవడానికి. శంకరాభరణం అన్నది వరల్డ్ వైడ్ ఇట్ హెస్ గాట్ అ రేటింగ్, అ లెవెల్, అ నంబర్ ఇచ్చారు వరల్డ్ బెస్ట్ ఫిల్మ్స్లో శంకరాభరణం ఇస్తే ఇంతకన్నా ఏం కావాలి. సో అది ఆయన నుంచేగా నాకు వచ్చింది. అవును, విశ్వనాథ్ గారి గురించి మీరు మాటల్లో విశ్వనాథ్ గారి గురించి మీకు నా అభిమానం ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ మీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. అంటే ఒకలాంటి ఆనంద భాషపాలు అంటారు, అది లేకపోతే వేటితో కూడుకున్న ఇదో, కానీ అది కనిపిస్తుంది నాకు. ఐ కుడ్ సీ దాట్ ఇన్ యువర్ ఐస్. మంత్రి గారి వియంకుల్లో బాబు గారి డైరెక్షన్లో చేశారు,
బాపు గారు అందంగా ఎంతో అందంగా ఉంటే తప్ప ఆయన సెలెక్ట్ చేసుకోరు. సో మీరు కూడా బాపు గారు బొమ్మ అయ్యారు. ఆయన అయితే అసలు మాట్లాడరు అమ్మ, ఆయన ఏదైనా ఆయన షార్టే మాట్లాడాలి, ఒక్క మాట ఉండదు ఆయన నోట్లోంచి. ఏదన్నా చెప్పాలంటే చాలా నెమ్మదిగా నేర్పిస్తారు. అలాంటి బాపు గారు కలియుగ రావణాసురుడు అన్న సినిమాల్లో నాకు మళ్ళీ మగబాయి వేషం ఇచ్చి భలే క్యారెక్టరు, రావు గోపాలరావు గారిని ఎదురు అడుగుతాడు ఈ పిల్లోడు, భలే సీన్ అనమాట అది. శారద గారు కొడుకు నేను, మురళీమోహన్ గారు శారద గారి జంట. ఆ సీన్ చేస్తుంటే రావు గోపాలరావు గారు చెప్పేవారు, బాపు గారు నవ్వుకునేవారు, ఏంటంటే ఇదేంటంటే పిల్ల ఇలా చేసేస్తుంది అని ఈ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ గుంటని అనేవారు రావు గోపాలరావు గారు. అండ్ బాపు గారు అయితే చాలా క్యూట్గా ఉంటుంది ఆయన, ముద్దుగా నవ్వి రై నన్ను ఆ క్యారెక్టర్తోనే పిలుస్తారు ఎవరైనా కూడా. ఈయనైతే శంకరం అని పిలుస్తారు విశ్వనాథ్ గారు. ఈయన ఈ కలియుగ రావణాసురుడు ఏ క్యారెక్టర్ అదే పేరుతోనే. ఓకే, నేను ఆయన ఫైలు అది పెట్టుకుని ఆయన స్కెచ్ చేస్తారు రోజు పక్కన, ఇక్కడ డైలాగ్స్ అంటే ఇక్కడ యాక్టింగ్ స్కెచ్ చేస్తారు ఆయన, ఇలా పెట్టుకుంటారు. నా మట్టికే స్కెచ్ అయ్యారు ఆయన. సో ఐ నోటీస్ దట్ లేటర్, మంత్రి గారు ఇంకో టైంలో నోటీస్ చేసేదాన్ని. ఎందుకు అంకుల్ వై యు నాట్ పుట్టింగ్ మైన్ అంటే అనేవారు, మాట్లాడరు కదా. సో ఎందుకు ఈయన వేయట్లేదు, మంది అందరిది స్కెచ్ చేస్తున్నారు ఈయన, మంది ఎక్స్ప్రెషన్ అది వేయట్లేదు ఏంటి అని. నేను వెనక ఏంటో స్కెచ్ తర్వాత చూస్తే ఒకరోజు పిలిచి కమ్యర్ అన్నారు ఇలాగ. ఆయన ట్రెప్టన్ బిస్కెట్స్ తింటారు బిఫోర్ ఎవ్రీ షార్ట్ గ్యాప్లో సంథింగ్, అది ఇస్తూ ఎప్పుడు నాకు అవి అన్ని ఫీడింగ్ అనమాట. అప్పుడు హీ టోల్డ్ మీ, అప్పుడు అడిగి అవే చెప్పనా అన్నారు. ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అని నేను అనుకుంది ఏంటో, యు ఆర్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ వెన్ ఐ డోంట్ గెట్ దట్ ప్రాపర్ పిక్చర్ మేబీ ఐ వుడ్ హ్యావ్ స్కెచ్డ్ యూ టు అన్నారు. అండ్ ఐ లిటరలీ బౌడ్ మై హెడ్ టు హిమ్. I said, it is all what you taught me. Kada? That is Bapu Garu. Experience to work ilanti school annadi chaala mukhyam. Meer anna school marks mukhyam andulo, marks odaledu mundu nerchukovali ga aa school lo. Avunu ilanti school ul degara em variations. Viswanath garu, Bapu garu, Dasari Narayan Rao garu complete ga, you know, బిగ్గెస్ట్ ఇంకేం దానికన్నా ఏముంటుంది, ఎందుకంటే ప్రొఫెసర్ ఎక్కడ దొరుకుతారు. సో దట్ ఇస్ బాపు గారు. బాపు గారితో, విశ్వనాథ్ గారితో, దాసర్ గారితో ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేశారు, ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నారు. లైఫ్లో ఒకటి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు తులసి గారు, సో అవి ఎప్పుడైనా బ్రేక్ చేయాల్సి వచ్చిందా ఏ సందర్భంలోనైనా, అంటే మీరు పెట్టుకున్న రూల్స్ హీరోయిన్గా చేసేటప్పుడు కానివ్వండి, ఎప్పుడు నెవర్ ఇట్టి డ్రెస్సెస్ వేసుకోవాలని కానీ ఇలాంటి విషయాల్లో కానీ లేదు, ఏం లేదు, మీ కన్వీనియంట్ ప్రకారమే నడిచిపోయింది. వాళ్ళు ఏం డ్రెస్కి ఈ క్యారెక్టర్ అని చెప్తారు కదా, ఆ క్యారెక్టర్కి ఏం డ్రెస్ కావాలో అదే కదా. సో అప్పుడంతా ఇప్పుడు డిజైనర్స్ అది ఉన్నారు, అప్పుడు డైరెక్ట్గా డైరెక్టర్స్ ఆర్ట్ డైరెక్టరు సినిమాటోగ్రాఫర్ వీళ్ళు కదా ఫిక్స్ చేసేవాళ్ళు కలర్స్ కానీ ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్సింగ్ వీళ్ళు ముగ్గురు కలిసి కదా. సో ఐ జస్ట్ యూస్ టు గో, ఐ హీస్ ద బెస్ట్. ఆయన స్క్రిప్ట్కి ఆ క్యారెక్టర్కి ఏం కావాలో వాళ్ళకి తెలుసు కదా. హీరోగా చేస్తూ మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్, 10 to 15 ఇయర్స్ దూరంగా ఉన్నారు, ఏం చేశారు ఈ గ్యాప్లో? చక్కగా వంటలు అవి చేశాను, ఇంట్లో పనులు నేర్చుకున్నాను, అలా హాయిగా గడిపేశాను. ఓకే, కన్నడ మూవీ అది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. అంతకు ముందు వరకు హ్యాపీగా ఒక అమ్మలాగా, ఒక మంచి భార్యలాగా మీ వారికి ఏం కావాలో చేసి పెడుతూ సాయికి అన్ని చూసుకుంటూ అలా గడిపేశారు. సో వాయిస్ ఆర్టిస్ట్ గా చేశారనుకుంటా ఈ మధ్యలో? అవును, అది అవును. కొన్ని సినిమాలు మన మణిరత్నం గారు ఇరువర్ అని ఇద్దరు అనుకుంటా కదా, మన ఐశ్వర్యరాయ్ ఇద్దరు ఇలాంటి కొన్ని సినిమాలు, మన దిల్సే మనీషా కొయిరాలాకి అండ్ రామ్ గోపాల్ వర్మకి ఏదో ఒక సినిమాకి హీరోయిన్కి కాన్ సంథింగ్ అది అలాగా చేస్తూ, కొంత శంకర్ సినిమాలు కొన్ని అలా వాయిస్ ఇచ్చాను హీరోయిన్స్కి తెలుగులో. సో ఇంత హ్యాపీ
ఇంట్లో చక్కగా ఒక మంచి భార్యగా ఒక తల్లిగా ఇలా గడుపుతూ సడన్గా మళ్ళీ ఇండస్ట్రీ మేకప్ వేసుకోవాలని ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది? నాకు అసలు అనిపించింది, అదే నాకు కోపం వస్తుంది అందరు అడుగుతుంటే, అసలు నాకు అనిపించలేదు. హ్యాపెన్ ఇట్ జస్ట్ హ్యాపెన్. సిద్ధలింగయ్య గారు అని మన మురళి అని ఒక హీరో ఉండేవాడు మా తమిళ్లో, పాపులర్ ఆయన, పెద్ద హిట్స్ చేశారు ఆయన. ఆయన కొడుకు ఇప్పుడు అథర్వాని హీరో. సో వాళ్ళ నాన్నగారు సిద్ధలింగయ్య గారు ఈ ఈ అథర్వాన్న వాళ్ళ గ్రాండ్ ఫాదరు. సిద్ధలింగయ్య గారిని పెద్ద ఇది అన్నమాట, ప్రొడ్యూసరు డైరెక్టర్ కన్నడలో. ఆయనకి చాలా ఇష్టం మా హస్బెండ్ సరే నేను. ఆయన మా ఇంటికి వచ్చి అస్తమానం ఏం నువ్వు అసలు ఇలాగా ఇవన్నీ అని చెప్పి ఆల్వేస్ యూస్ టు ఎంఫసైజ్ అన్నమాట. ఓకే, నువ్వు చాలా మంచి మదర్ అవుతావు, ఇంట్లో ఎంత ఎలా ఉన్నావో అలా ఉంటావు స్క్రీన్ మీద, నువ్వు తల్లిగా అంత హాయిగా ఉంటుంది నేను చూస్తే అని చెప్పి నన్ను ఇది మెప్పించడానికో లేకపోతే యాక్సెప్ట్ చేయించడానికో పాత కన్నాంబ గారు, పండ్రిబాయ్ గారు ఇలా ఉంటావు అంటే నేనేమనుకుంటాను మా అమ్మగారికి అందరూ చాలా ఇష్టం. ఓకే, అమ్మో మనం అంత పెద్ద మదర్ అనుకుంటా అబ్బా అలాగనుకుని ఇలా అయితే అప్పుడు ఆ ఎక్స్క్యూజ్ మీ అన్న సినిమాకి ప్రేమ్ అనే ఒక డైరెక్టర్ అప్పటికి రెండు సినిమాలు చేస్తున్నారు. మా హస్బెండ్ అడిగితే ఆయన అన్నారు ఎంత ఎన్నిసార్లు ఎవరికి వస్తుంది అలాగా నువ్వు వద్దు చేయను ఇన్ని అప్పటికి కొన్ని ఇంటర్వ్యూస్ కూడా జరిగినాయి తమిళ్ తెలుగు కన్నడలో, నేను చేయననే మళ్ళీ చేస్తారా చేస్తారా అంటే నో అని. అప్పుడు ఈ ఎక్స్క్యూజ్ మీ అన్న సినిమా సైన్ చేశాను. అది వన్ ఇయర్ సూపర్ డూపర్ పెద్ద హిట్, సెంటిమెంటల్ మదర్ తులసి అని స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ రెండు కన్నడ సినిమా రెండు మళ్ళీ పెద్ద హిట్లు ఇలాగే. సో అది ఏదో పెట్టుకుంటారు కదా వీళ్ళు, ఇవి నేస్తే హిట్ అవుద్ది ఏవో ఉంటాయి వాళ్ళకి ఆ క్యాల్కులేషన్స్. అందులో డార్లింగ్ లో ప్రభాస్ గారిగా వచ్చింది మళ్ళీ చాలా ఇదైంది, అంటే ఒకలాంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు తెలుగు మిక్స్డ్ ఇంగ్లీష్. సో చాలా ఫన్నీగా ఉంటుంది అది కామెడీ. మీకు ఎలా అంటే కామెడీ చేయడం ఇష్టమా, సెంటిమెంట్ పండించడం ఇష్టమా, లైక్ యాజ్ ఎక్స్క్యూజ్ మీ లాగా? నాకు బేసికల్గా నేను ఫన్ లవింగ్ పర్సన్ అండ్ ఇలా నవ్వుతూనే ఉంటాను, తిట్టినా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వదు, కోపం ఇలా ఉంటే కోపం కూడా వస్తుంది అలా కదా. సో నేను ఇలా నవ్వడం ఎక్కువ ఇష్టం. సో కామెడీ బేసికల్గా చాలా నేచర్గా ఎవరన్నా నవ్వితే అందంగా ఉంటుందని నా ఫీలింగ్. సో ఆ నవ్వుని ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ కదా ఈ కామెడీ చేయడం. సో అది ఏదో చాలా నచ్చుతుంది. ఓకే, బాగా రిసీవ్ కూడా చేసుకున్నారు ఆడియన్స్ కూడా. అవును, అది కరుణాకర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేవారు నాకు ఆ క్యారెక్టర్. పెద్ద రికగ్నిషన్, ఆ ఇంగ్లీష్ అన్నది చాలా మందికి గుర్తుంది. సో ఇంత బాగా నవ్వుతున్నారు, ఈ నవ్వులోనే ఒక క్వశ్చన్ అడిగేస్తాను, దీన్ని సీరియస్గా తీసుకోరని అనుకుంటున్నాను. శ్రీదేవి గారి కెరియోగ్రాఫ్, మీ కెరియోగ్రాఫ్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు, ఆవిడేమో హీరోయిన్గా టాప్ పొజిషన్లోకి వెళ్ళారు, బట్ తులసి ఎందుకు వెళ్ళలేకపోయారు? ఆవిడ డిసైడ్ చేశారు టాప్ పొజిషన్కి వెళ్ళాలని, ఆవిడ వెళ్ళారు. నేను డిసైడ్ చేశాను వెళ్ళకూడదని, నేను వెళ్ళలేదు. మీరు డిసైడ్ అవ్వంతేగా, మీరు అవ్వలేదు. అవ్వలేదు. సో ఎప్పుడైనా అనుకున్నారా ఏమని టాప్ పొజిషన్కి వెళ్ళాలి అని? అస్సలు ఇదే లేదే మనకి, ఐ వచ్చింది చేయాలి అంతే. ఇప్పుడు ఒక చిన్న అమ్మాయిగా మీరు హీరోయిన్గా చేశారు, మళ్ళీ ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి, ఈ జర్నీలో బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ మెంబర్ ఎవరు? ఫస్ట్ మా మదర్, దెన్ మై బ్రదర్, ఆయనకి చాలా ఇష్టం. ప్లస్ సేమ్ టైం మా మదర్ కూడా ఎలాగో సినిమాల్లో ముందు చేస్తే బాగా చేస్తుంది కదా అని చెప్పి, ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఆవిడ ఇంకా బాగా చేయాలి అలాగా. మదరు బ్రదర్ ఇద్దరును. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బ్రదర్ మళ్ళీ ఇలా చూస్తూ ఉంటే మిమ్మల్ని ఏమంటారు? బట్ ఇమీడియట్ రియాక్షన్ ఫస్ట్ వాళ్ళ నుంచి మా అన్నయ్య గారు, మా మదరు తప్పకుండా చూస్తారు ఏదన్నా ఉంటే. ఇప్పటికీ ఆయన దానికోసం టైం అలాట్ చేసుకుంటారు, ఈజ్ అ వెరీ బిజీ మ్యాన్. ఈ మధ్య కాలంలో చేసిన వాటి నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ కానీ లేదంటే ఇది ఇలా చేసావు అని సరదాగా? లేదు, శ్రీమంతుడు చూసి అన్నయ్య ఈ క్యారెక్టర్ అలా అలా కోపం రప్పించడం మళ్ళీ ఇమీడియట్ అది చాలా బాగా చేసావు
అని మెచ్చుకున్నారు అన్నయ్య. మా వదిన, మా వదిన కూడా భలే మంచి ఇది, ఆవిడ కరెక్ట్గా చెప్పేస్తారు. ఇంకా అన్నయ్య అయితే కూడా ఇమ్మీడియట్ చెల్లెలు కదా, వదిన అయితే ఇంకొక ఇది. సో వదిన భలే చెప్తారు, ఈ సినిమా బాగా చేసావు తులసి. రీసెంట్గా ఇప్పుడు ఒక సినిమా రన్ అవుతుందమ్మా, మెట్రో అని. ఓకే, మై వదిన గేవ్ లవ్లీ ఐడియాస్ హౌ టు ప్రమోట్ దట్ ఫిల్మ్. చిన్న వాళ్ళు చేశారు, చాలా మంచి పేరు వచ్చింది, చైన్ స్నాచింగ్ మీద ఒక సినిమా, మెట్రో అని. నేనే తల్లి అందులో. సో మా వదిన చూసి న్యూ కమర్స్ ఉన్నారు, దీన్ని ఎలా ప్రమోట్ చేయాలన్నది, షీ స్పోక్ టు ద డైరెక్టర్. ఐ వాస్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో శివమణి గారు ఎంకరేజ్ చేస్తున్నారు, అండ్ సాయి ఆల్సో. ఓకే, ఏమంటారు వాళ్ళు, ఏమంటారు ఇప్పుడు మూవీస్ చూస్తూ? సాయి అది చెప్తాడు, ఇద్దరు ఒకే మాటే, వాళ్ళిద్దరు నానా కొడుకులు, ఇలాగా మంచి యాక్ట్రెస్ నువ్వు, ఇప్పుడు ఇంట్లో బాబు బాబు అన్నా సరే పెరిగాడు అబ్బాయి, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవి డైరెక్ట్ చేస్తున్నాడు, వెరీ గుడ్ స్టూడియో స్టూడెంట్ వాడు, డిసిప్లిన్ అన్నీ ఉన్నాయి, ఇంకా నాట్ మచ్ ఆఫ్ యునో మదర్స్ రోల్, ఇంకా దీని తర్వాత వాళ్లే కదా. సో ఊరికే నస పెట్టకుండా వెళ్ళినప్పుడు యాక్ట్ చేసి రాడుంటారు. నేను చెప్పిందే చెప్తాం, ఏ తల్లైనా అంతే కదా, వాడిని రే షేవ్ చేసుకోరా, వాడికి అడ్డం కొంచెం పెంచితే చాలు నాకు చిరాకు. సో వాడు అప్పుడంటాడు, వై డోంట్ యు గో యాక్ట్ అ బిట్ అండ్ కమ్, వన్స్ ఇన్ అ వైల్ గో టు హైదరాబాద్ ఆర్ చెన్నై, యాక్ట్ అండ్ కమ్ అంటుంటాడు. ఓకే, కాస్త ప్రశాంతంగా ఉంటాడు. అది అది పాయింట్ అదన్నమాట. నైస్. ఓకే, నాకు మీది లవ్ మ్యారేజ్ అని తెలుసు, కానీ ఆ లవ్ మార్నింగ్ పుట్టి సాయంత్రానికి పెళ్లి జరిగింది అనేది తెలుసుకొని నేను నిజంగా షాక్ అయ్యాను. సో అది ఎలా జరిగింది చెప్తారా? లవ్ అనేది ఒక చిన్న అది, ఇట్ హ్యాపన్స్ జస్ట్ లైక్ దట్. సో లవ్ అలాగయ్యి పెళ్లి చేసేసుకున్నాం ఈవినింగ్కి. మార్నింగ్ చూసాను ఆయన్ని అరౌండ్ 11 o'clock ఏదో. అదే ఫస్ట్ టైమ్ మీరు చూడటం? దట్స్ ద ఫస్ట్ టైం అండి. ఓకే. సో చెన్నై నుంచి ఒక సినిమా షూటింగ్, ఆయన డైరెక్టర్ కన్నడ. సో మదర్ ఇండియా అని ఒక సినిమాలో నిరోషాను దేవరాజు గారు హీరో హీరోయిన్స్. నేను దేవరాజు హీరో చిన్నప్పుడు క్యారెక్టర్కి తల్లి. దెన్ పొద్దున చూసాం ఆయన్ని, మా బ్రదరు చెన్నై నుంచే వచ్చాను నేను బెంగళూరు షూట్కి. నాకేంటంటే మా బ్రదర్ మా నాన్నగారి స్థానంలో ఉన్నారు కదా. సో నాకు ఇంకా ఆ సెంటిమెంట్ ఉంది, ఎప్పుడు మా అన్నయ్య నన్ను ఎయిర్పోర్ట్లో వదలడు, నా పెళ్లి రోజు హీ ఓన్లీ, అవాళ్ళ పెళ్ళి అవుద్దని తెలియదు నాకు, ఈయన చూస్తానని తెలియదు. సో అప్పుడు ఈయన వదలడం, నేను రావడం, షూట్కి వెళ్ళాం. ఎప్పుడు నేను ఎవరి కాళ్ళు మొక్కలేదు, వెరీ రేర్ అనమాట పెద్దలు కాళ్ళు మొక్కడం. ఈయన చిన్న, ఈయన ఆల్మోస్ట్ నా ఏజ్, నాకన్నా 1 year పెద్ద ఆయన. ఓకే. సో వెళ్ళి దండం పెట్టాను నేను, ఇలాగా ఇవన్నీ ఇన్స్టింక్ట్లో జరుగుతున్నాయి. ఆయన హీ వాజ్ సో టచ్ లైక్, ఇంత సీనియర్, నేనే సీనియర్ ఆయన కన్నా కదా. హీ వాజ్ జస్ట్ అన్ ఎస్టాబ్లిషింగ్ డైరెక్టర్. ఎవరు ప్రపోజ్ చేశారు? ఆయనే. ఆయనే ఏం చెప్పారు మరి వెంటనే? ఇమీడియట్ ఎందుకో, చాలా చాలా మంచి ఆయన తెలిసింది, మిగతావి మనకి అంత తెలియదు. కానీ అంత ఫస్ట్ అంత త్వరగా లవ్ పుట్టేస్తుంది అంటారా తులసి? ఇది లవ్ కాదని చెప్తుంది, ఇట్ ఈస్ లైక్ ఐ లైక్ హిమ్, హీ లైక్ మీ. అప్పుడు పెళ్లి చేసుకున్నాం ఫస్ట్ డే, లైఫ్ లాంగ్ లవ్ చేస్తామని ఫిక్స్ అయ్యాను నేను. సో ఇంట్లో వాళ్ళకి తెలియదు? తెలియదు, ఎవరికి తెలియదు. మరి ఇంట్లో ఒప్పించాలి అలా అని కూడా అనిపించలేదు? ఇప్పుడు ఇంట్లో ఏది నన్ను నన్ను తిట్టడం గాను, ఎందుకంటే ప్రతిదీ కరెక్ట్గానే చేసుకుని వచ్చింది కదా. అప్పటికే నాకు 28 years. సో ఆల్మోస్ట్ పెళ్ళి కెరియర్ ఫేడ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఎప్పుడో పెళ్ళి చూస్తున్నారు వాళ్ళు సంబంధాలు, అన్నయ్య మీరేం తప్పు చేయరు అనేది వాళ్ళకి నమ్మకం. మరి ఇది కూడా అలాగే ఒప్పించి చేసేసుకుంటే బాగుండేది అని అనిపించిందా? అప్పుడు కదా, అంటే ఒప్పుకోరని భయమా? కొంచెం, ఎందుకంటే పెద్ద వెల్టుడు కాదు శివమణి. నేను అప్పటికే కొంచెం సెటిల్ అయిపోయాను కదా, మంచి ప్రాపర్టీస్ చెన్నైలో, ఇల్లులు అవి, కారు అది ఇది ఉంటే అది తట్టింది నాకు. ఆయన చెప్పారు ఆ విషయం, నా దగ్గర ఇది లేదు, ఇది లేదు, నేను ఇదే తులసి. బట్ ఐ లవ్ ద డిసిప్లిన్ అండ్ థింగ్ ఇన్ యూ. సంథింగ్ టెల్స్ మీ యుల్ బికమ్ అ వెరీ నైస్ యునో ఇది వైఫ్ అండ్ మదర్ అన్నారు ఫర్ మై చైల్డ్. చాలా నచ్చింది ఆ మాట. ఎవరు ఒప్పుకుంటారు?
ఈ సినిమా దీంట్లో కానీ దేంట్లో అయినా అబద్ధాలే ఎక్కువ చెప్తారు కదా, నాకు ఇది ఉంది నాకు ఇది ఉంది అని. ఇప్పుడే చిన్నపిల్లలు అబ్బాయిలు అలాగే చేస్తారు, ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం ఏదేదో కొంటారు, ఫోన్ కానీ బైక్ కానీ ఇది కానీ ఒక షర్ట్ కన్నా కూడా దే టెంప్రెస్ ద గర్ల్. బట్ ఈయన ఇలా చెప్పారు కదా, అది అప్పుడు ఇంతకనే ఏం కావాలి. ఇలాంటి అబద్ధమైన ఒక దీంట్లో ఎంటైర్ సొసైటీలో ఈయన ఎంత చక్కగా నిజం చెప్తుంటే ఉన్నది నిజం చెప్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ అప్రిషియేటబుల్ అని చెప్పి దట్ వాస్ ద ఇన్స్టింక్ట్ విచ్ మేడ్ మీ మ్యారీ. అలా ఆ రోజు సాయంత్రానికి పెళ్లి చేసేసుకున్నారు. అది అందుకే చెప్పలేదు ఇంట్లో నేను, బికాస్ ఇలాగని. బట్ చేశాను ఆఫ్టర్ ఇమీడియట్లీ పెళ్ళి అయ్యి మల్లేశ్వరం బాబా గుడి, షిరిడి సాయి గుడి మల్లేశ్వరం బెంగళూరులో పెళ్లి చేసుకుని ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఇస్ కాల్ మై ఫస్ట్ మై బ్రదర్ దెన్ మై మదర్ అండ్ అంటే కలిసే ఉండేవాళ్ళు అనుకోండి, బ్రదర్తో మాట్లాడి అమ్మకి ఏమంటే మా అన్నయ్య ఫస్ట్ టైం మనకు చెప్పకుండా ఏదో చేసింది అన్నది చాలా ఫీల్ అయ్యారు. మా మదరు అయితే చాలా అప్సెట్ అయిపోయారు, అంటే ఇలా చేసేసుకున్నావు ఏంటి, ఏదో గొప్పవాళ్ళని కదా చేసుకోవాలనుకుంటారు అందరూ. బా నేను మర్చిపోను ఇంకా, ఏంటమ్మా ఇలా చేసుకుని ఉన్నారు మా మదరు. మా అన్నయ్య అయితే కంప్లీట్లీ అప్సెట్. సో మీరు అన్నట్టుగా అది భగవంతుడు రాసి పెట్టాడు అంతే, అందుకే ఆ రోజు అలా కలవడం కానీ అలా అది మొత్తానికి జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్, ఏ మూవీస్? మన కృష్ణవంశీ గారిది నక్షత్రం చేస్తున్నాను, రామ్ది 14 రీల్స్ పేరు పెట్టలేదు అనుకుంటా, అది హీరో రామ్ అది. సో రామ్ కి మదర్ మదర్. ఐ నైస్ టాకింగ్ టు యూ తులసి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ. ఇది వారం వీకెండ్ గెస్ట్, మరో వారం మరో అతిథితో మణి కలుద్దాం. స్టే ట్యూన్డ్.